నిజామాబాద్ నగర మున్సిపాలిటీ కార్పొరేషన్ అధికారులు ఈ నిజామాబాద్ ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సుల రూపంలో వచ్చిన సొమ్ముని అప్పనంగా దోచుకుంటున్నారు. ఈ మధ్య ఒకటి వెలుగు చూసింది, నిజామాబాద్ లోని ఈ చెత్త తీసే వాహనాలు, జేసీబీ వాహనాలు, ఆటో ట్రాలీలు దీనికి సంబంధించి ప్రతి రోజు మున్సిపాలిటీ ద్వారా పంపిణీ జరిగే డీజిల్లో అధికారులు తీవ్రమైన అవకతవకలు చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వాహనాలకు సంబంధించి ప్రతిరోజు లక్షల రూపాయల్ని అప్పనంగా దండుకుంటున్నారు. ఈరోజు నిజామాబాద్ కార్పొరేషన్ స్థాయి పెరిగి ఐఏఎస్ అధికారి అధికారం కమిషనర్గా నియమితులైనప్పటికీ ఈ నిర్లక్ష్య ధోరణి అనేది కొనసాగుతుంది. అధికారుల అవినీతికి అడ్డు అదుపు లేకుండుంది. మన ఐఏఎస్ అధికారి కమిషనర్ గారు తక్షణమే స్పందించి ప్రజా సొమ్ముని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు వినియోగించాలి, ఈ అవినీతిపరమైన అధికారులను తక్షణమే దీని మీద ఒక కమిటీ చేసి విచారణ చేసి వారిపైన తగు చర్యలు తీసుకొని ప్రజా సొమ్ముని తిరిగి ప్రజలకు ఇప్పించాల్సిందిగా కమిషనర్ గారిని విన్నపిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే దీన్ని ప్రజా పోరాటంగా తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదొకటే కాకుండా నిజామాబాద్ మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్కు సంబంధించినటువంటి కార్మికుల నియామకంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రకారంగా మున్సిపాలిటీ అధికారులు ప్రకటన ప్రజా ప్రకటన ఇవ్వకుండా, పేపర్లకు తెలియజేయకుండా కేవలం వారు వారి అనుయంగులకు మాత్రమే అధికార దాసోహానికి తలొగ్గినటువంటి వ్యక్తులు అధికారులు నాయకులకి చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ కాంట్రాక్టులు ఇస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ గారు ప్రతి ఒక్క నిరుపేదైనటువంటి కార్మికుడి దగ్గర నెలకు ఒక 20,000 రూపాయలు జీతం ఇస్తామని, 15,000 రూపాయలు జీతం ఇస్తామని, మీకు 2-3 నెలల్లో వెళ్ళిపోతాయని చెప్పేసి 1,00,000 రూపాయల వరకు వాళ్ళ దగ్గర సొమ్ము అక్రమంగా తీసుకుంటూ ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను ఇస్తున్నారు. మరి ఈ విషయం కూడా మన కమిషనర్ గారి దృష్టికి వెళ్ళట్లేదు. మరి కమిషనర్ గారికి మేము తెలియజేస్తాం. అట్టానే పాలనాధికారి, జిల్లా పాలనాధికారి, కలెక్టర్ గారు కూడా నిరుద్యోగ యువత దగ్గర జరుగుతున్న ఈ దోపిడీని తక్షణమే అరికట్టి వా పత్రికా ప్రకటన ద్వారా పూర్తిగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా క్వాలిటీ ఉన్నటువంటి విద్యా అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులని మాత్రం నియమించి వాళ్ళ అర్హతకు తగ్గట్టుగా అవినీతి లేకుండా యువతకు అవకాశం కల్పించి వాళ్ళ జీవితానికి ఒక వెలుగు ఇవ్వాలని, ఈ అవినీతి పరులను శిక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ తక్షణమే స్పందించి ఈ రెండు విషయాల మీద తగినటువంటి విచారణ చేసి ఆ అవినీతిపరమైనటువంటి అధికారులను, ఆ కాంట్రాక్టర్ గారులను తక్షణమే శిక్షించి చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు విన్నపిస్తున్నా. నిజామాబాద్ నగర కార్పొరేషన్లోని 60 డివిజన్లలో ఈరోజు కార్పొరేషన్లో చూస్తూ ఉంటే పూర్తిగా అవినీతిమయమైపోయింది కార్పొరేషన్. అధికారులు పాలక వర్గంతో టైఅప్ అయిపోయి ఈరోజు మొత్తం కూడా అవినీతిలో కూదుకపోయే విధంగా ఈరోజు కార్పొరేషన్ పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈరోజు శానిటేషన్ వ్యవస్థ చూస్తూ ఉంటే ఈరోజు శానిటేషన్కు సంబంధించిన వెహికల్లకు ఇచ్చే డీజిల్ విషయంలో పెద్ద ఎత్తున లక్షల రూపాయలు ఈరోజు అవినీతిమయమవుతున్నది. మనం చూస్తూ ఉంటే కింద స్థాయి ఆటో నుంచి పడితే జేసీబీలు, బ్లేడ్ ట్రాక్టరు, అదేవిధంగా వెహికల్స్ చెత్త ఆటోలు కానీ, అదేవిధంగా ట్రాక్టర్లు కానీ, లాదీలకు వాడే డీజిల్లో ఈరోజు అధికారులు పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఎంహెచ్ఓగా ఉన్నటువంటి అధికారులు దీనిపైన పూర్తి పర్యవేక్షణ చేసి అవినీతి లేకుండా చర్యలు తీసుకునే అధికారులే ఈరోజు వాదితో టైఅప్ అయిపోయి ఈ డ్రైవర్లు, ఎవరైతే ఆటోలు, ట్రాక్టర్లు, ఎవరైతే ప్రైవేటు కాంట్రాక్టర్లు పెడుతున్నదో వాళ్ళతో టైఅప్ అయిపోయి ఈరోజు పెద్ద ఎత్తున డీజిల్లో అవినీతి చేయడం సిగ్గు చేయడం అనే విషయం మేము నగర కార్పొరేషన్ కమిషనర్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం.
దీనిపైన ఎంక్వైరీ చేయండి ఏ విధంగా డీజిల్ వ్యవస్థలో గాని పెట్రోల్ వ్యవస్థలో గాని అవినీతి జరుగుతుందో దీనిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా డిమాండ్ చేస్తున్నాం ఇవే కాకుండా ఈ రోజు కార్పొరేషన్ పరిధిలో చూస్తా ఉంటే ఈ రోజు భూ కబ్జాలు గాని అదే విధంగా ఇంకా మిగతా విషయాలకు వస్తే ముఖ్యంగా లేబర్లు ఏదైతే సానిటేషన్ అవుట్సోర్సింగ్ లేబర్స్ ఉండదో అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉపాధి కోసం కేవలం 8000 నుంచి 12000కు వచ్చే జీతంకు చేస్తా ఉంటే ఆ అవుట్సోర్సింగ్ దగ్గర కూడా ఈ రోజు కొత్తగా నియమకాలం అని చెప్పేసి లక్షల రూపాయలు నిదుపేద ప్రజల దగ్గర దండుకోవడం సిగ్గుచేటైన విషయం ఈ రోజు లక్షలు తీసుకొని వాడికి ఉద్యోగం ఇస్తే వాడు ఆ ఇంట్రెస్ట్లు కట్టలేక వాడి ఫ్యామిలీని పోషించుకోలేక పని చేసి ఈ రోజు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఈ రోజు పేద ప్రజలు శానిటేషన్ లేబర్ల పరిస్థితి ఉంది ఇదే కాకుండా బదిలీ వర్గాల పేరుతో కూడా ఈ రోజు శానిటేషన్ వ్యవస్థలో పూర్తిగా అవినీతి జరుగుతుంది ఇవన్నిటిపై కూడా కమిషనర్ గారు సమగ్ర విచారణ జరపాలి ఈ డీజిల్ వ్యవస్థ గాని శానిటేషన్ లేబర్ విషయంలో గాని బదిలీ వర్గాల విషయంలో గాని విచారణ జరపాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం అదే విధంగా ఏదైతే కార్పొరేషన్ పరిధిలో ఉన్న శానిటేషన్ లేబర్స్ గాని అదే విధంగా అవుట్సోర్సింగ్ వర్కర్స్ గాని ఎవరికైనా అర్హత ఉండి విద్య ఉంటే వారికి ప్రమోషన్లు ఇవ్వాలి తప్పించి రిటైర్ అయిన ఆఫీసర్లకు కానీ అదేవిధంగా మిగతా వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వడం కాదు అర్హత ఉండి విద్య ఉన్న అందరికీ కూడా కార్పొరేషన్ పరిధిలో పదోన్నతలు కల్పించాలని చెప్పేసి అదేవిధంగా బదిలీ వర్గాలుగా చేస్తున్న వారికి కూడా అవుట్సోర్సింగ్లో వాళ్ళకు అవకాశం కల్పించి విద్యా అవకాశాలు ఉంటే వారికి కూడా పదోన్నతి ఇవ్వాలని చెప్పేసి మేము కార్పొరేషన్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటిపైన కూడా మీరు విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని అదేవిధంగా తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పరిధిలోని అధికారులు లంచాలకు ఎగబడుతూ మున్సిపల్ కమిషనర్ గారిని యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ మున్సిపల్కి సంబంధించిన లక్షలాది రూపాయలను అవినీతికి పాల్పడుతున్నారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మికుల వద్ద నుండి అవుట్సోర్సింగ్ పేరుపైన ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలాది రూపాయలు గుంజుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క 100000 రూపాయలు డిమాండ్ చేస్తూ వారికి అవుట్సోర్సింగ్ పేరుపైన ఉద్యోగాలు కల్పిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అదేవిధంగా బదిలీ వర్కర్లు సుమారుగా 15 సంవత్సరాల నుండి పని చేస్తున్నప్పటికీ వారిని అవుట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు చాలా శోచనీయమైన అంశం రెగ్యులర్ ఉద్యోగును వారిలో చదువుకున్న వారిని యువతను గుర్తించి వారికి రెగ్యులర్ ఉద్యోగులు టాలెంట్ను గుర్తించి పదోన్నతులు కల్పించాల్సిన ఈ మున్సిపల్ అధికారులు లంచాలకు రుచిమరిగి వారిని గుర్తించకపోవడం చాలా ఇబ్బందికి గురి చేయడం చాలా ఇది సిగ్గుచేటని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి ఈ విషయాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్న అన్ని వర్గాల వారు కూడా చాలా చిన్న స్థాయి వర్గాలు ఉంటారు దీంట్లో ఒక మోరు తీయాలన్నా ఒక శానిటేషన్ కొట్టాలన్నా ఒక ఎస్సీ బీసీలకు సంబంధించిన వర్గాలే ఎక్కువ పనిచేస్తున్నప్పటికీ కూడా వారి తరపున ఎవరూ లేరనే ఉద్దేశంతో వారిని పట్టించకపోవడం అనేది చాలా సిగ్గుచేట అంశం కాబట్టి మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వారికి పదోన్నతులు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న సిక్ లీవ్ ఇవ్వాలన్నా కానీ లీవ్ ఇవ్వకుండా వారు ఏదో ఒక సాకు చూపించి వారిని ఉద్యోగాల నుంచి తొలగిసి కొత్త వాళ్లను 100000 రూపాయలు తీసుకొని ఉద్యోగాలు వస్తున్న ఆరోపణలు జిల్లా మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఐఏఎస్ అధికారి ఉన్నారో వారు దీని మీద వెంటనే స్పందించి ఒక నిజ నిర్ధారణ కమిటీని వేసి వాళ్ళందరినీ కూడా బట్టబయలు చేసి ఉద్యోగాలలోకి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ మున్సిపల్ ఏదైతే వాహనాలు ఉన్నాయో చిన్న ఆటో ట్రాలీ నుండి జేసీబీ వరకు డీజిల్లో 100000 రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారు బిల్లులు లేపుతున్నారు కాబట్టి ఈ అవినీతిని అడ్డుకట్ట వేయాల్సిందిగా మేము జితేష్ పాటిల్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం లేనిడేలా మేము బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి మేము జిల్లా కలెక్టర్ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ మేము ఏదైతే లోకల్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చి అందరి దృష్టికి తీసుకొచ్చిన వారి యజమానికి కూడా మేము వాళ్లకు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఒకవేళ మిస్యూజ్ చేసినట్టయితే మున్సిపల్ అధికారులను కానీ ఐఏఎస్ అధికారిని కానీ మేము ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ మీద తరఫున డిమాండ్ చేస్తున్నాం.